ఇదంతా కూడా మనం 3 సంవత్సరాల నుంచి చూస్తున్నంత కూడా డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ దీంట్లోని చాలా దిట్లు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దిట్లు. అది కూడా టోటల్ గా ఏది జరిగినా కూడా అది కేవలం పాలిటిక్స్ మీదే తప్పితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఒక్కటి కూడా జరగల. ఈరోజు ప్రశాంత్ కిషోర్ ఉన్న ఒక వ్యక్తి వల్ల ఈరోజు ఆయన ఇచ్చే ప్లాన్ల ప్రకారంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మీరు 2.5 సంవత్సరాల్లో మొత్తం అందరినీ మీరు మారుస్తానన్నప్పుడు 11 మందిని ఇంకా ఎందుకు కంటిన్యూ చేశారు? దానికి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం చెప్పే ముందు మీరు మాట తప్పారు అనే దాని మీద మీరు ఒప్పుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి మనం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోజు ఉన్న పరిస్థితులు అంటే వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అనేది వీళ్ళ చేతుల్లో ఎప్పుడూ లేదు, వీళ్ళకి రాదు కూడా. ఈ అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోయిందండి. అంధకారంలోకే కాదు, ఈరోజు ఈ ఆల్రెడీ ఈ ఇండస్ట్రీస్ అనేది ఏదైనా ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా 50% ఆపరేట్ చేయండి అని చెప్పి కూర్చుంటున్నారండి. 50% దాటితే వాళ్ళ లోడ్ 50% దాటితే వెళ్ళి ఆపేస్తున్నారు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ ఇండస్ట్రీస్ పోతే, రేపు ఉద్యోగాలు పోతే, సబ్సీక్వెంట్ గా వెంటనే ఇవన్నీ జరుగుతాయండి. అది ఇంకా అప్పులు పాలైపోయి ఇంకా దారుణమైన పరిస్థితుల్లో వచ్చే పరిస్థితి. ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి మనకు కరోనా ఉండడం వల్ల అందరూ అప్పు అందరు కూడా మైనస్ లో ఉన్నారు, అంటే లాస్ లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితి. అంతటికి కారణం కేవలం వీళ్ళ చేతకానితనం, వీళ్ళ అసమర్థత, వీళ్ళ స్వార్థం అంతే. ఇవన్నీ మాట్లాడకుండా, ఇవన్నీ చేయకుండా ఈరోజు కేవలం మంత్రి పదవులు ఇచ్చేసాం. మంత్రి పదవులు గొప్ప అండి ఈ మంత్రి పదవుల పరిస్థితి? డైవర్షన్ పూర్తిగా పోని ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? సామాజిక న్యాయం అనే కొత్తగా ఏదో ఈ లొక్కలే చేసినట్టు ఇంకెవరు చేయలేనట్టు మాట్లాడతారు. నేనేమంటానంటేనండి, ఇంతకు ముందు కూడా రాజశేఖర్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళ మంత్రులకి ఎంత ఫ్రీడమ్ ఉండేది? ఫ్రీడమ్ అని అంటే ముఖ్యమంత్రి గారితో చర్చించడం, ముఖ్యమంత్రి గారికి ఆ ఇష్యూస్ చెప్పడం, వాళ్ళకి ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ జరిగినాయి. నేను యాక్చువల్ గా నేను అయ్యన పాత్రి గారితో నేను ట్రావెల్ చేశాను, ఒక 3 సంవత్సరాలు కంటిన్యూస్ ట్రావెల్ చేశాను. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి ఆయన కూర్చొని ఇండివిజువల్ గా ఆయన శాఖని నడుపుతూ, అది చంద్రబాబు నాయుడు గారితో వైస్ వర్సా ఆయన చూసుకుంటూ ఆ శాఖని చాలా సమర్థవంతంగా నడిపారండి. పంచాయతీరాజ్ కానీ R&B కానీ ఈరోజు ఒక్కరు చూపించండి, ఎప్పుడైనా వాళ్ళ శాఖలోని వ్యక్తులతో ఎప్పుడైనా చర్చించారా? చర్చించి వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఒకవేళ తీసుకుంటే ఆ నిర్ణయానికి ఎప్పుడైనా విలువ ఉందా? కనీసం మంత్రి వర్గంలో సమావేశానికే విలువ లేని పరిస్థితుల్లో ఆన్లైన్ లో ఎన్నిసార్లు కరోనాలో ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ లో ఉన్నప్పుడు ఓకే యాక్సెప్ట్ చేస్తాం, కరోనా లేనప్పుడు కూడా మొన్న కూడా రీసెంట్ గా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా ఆన్లైన్ లోని యాక్సెప్టెన్సి తీసుకొని చేశారంటే ఇంకంతకన్నా వీళ్ళకి ఏం విలువ ఉందనేది నాకు అర్థం కాని విషయం. ఈరోజు మీ ఇంపార్టెంట్ మంత్రి వర్గాలు కూడా ఈరోజు మంత్రివర్గ శాఖలు ఈరోజు డిసైడ్ చేశారు. చూస్తుంటే చిన్న చిన్న అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి అందరికీ కూడా శాఖలు ఇచ్చేసి కూర్చున్నారు. ఈరోజు ఈ మంత్రులు కూడా తీసుకోవడంలో కూడా ఎలాగంటే ఒక బ్యాచ్ పూర్తిగా అరిగిపోయిందండి, తిట్టి అరిగిపోయింది. ఆ బ్యాచ్ ను పక్కన పెట్టి కొత్త బ్యాచ్ నోరు పారేసుకునే కొత్త బ్యాచ్ ని తీసుకొచ్చారని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ప్రజలకి సంబంధించిన విషయం కానీ, ప్రజలకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కానీ ఎటువంటి ఉపయోగం లేని ఒక కార్యక్రమం ఈ మంత్రివర్గం తీసుకోవడం అనేది, దీన్ని ఏదో పెద్ద గొప్పగా మళ్ళా సామాజిక న్యాయం ఏం సామాజిక న్యాయం చేశారనేది నాకు అర్థం కాలేదండి. కనీసం వాళ్ళకి విలువే ఇవ్వలేనప్పుడు వాళ్ళ సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది? ఇక్కడ ఎవరైతే మంత్రులు తీసుకుంటారో ఆ మంత్రులు పర్టికులర్ సామాజిక వర్గం నుంచి వచ్చినప్పుడు కనీసం ఆ మంత్రి వచ్చారు కాబట్టి ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి కొంత మేలు జరుగుతుందని, ఈరోజు ఏం నిర్ణయం తీసుకుంటారని మేలు జరుగుతుంది అనేది నాకు అర్థం కాలే. ఇప్పుడు సిదిరి అప్పలరాజు గారు ఉన్నారు, మత్స్యకారు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆయన గతంలో కూడా 1 సంవత్సరం పైన మత్స్యకార శాఖకి ఆయన చేశారు మంత్రిగా, ఈరోజు అదే సిదిరి అప్పలరాజుకి మళ్ళా ఇచ్చారు. అసలు ఏమి ఇప్పటికే అనేకమైన సమస్యలు ఉన్నాయి అందులో, దానికి ఏ రోజు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ, దాని మీద రివ్యూ చేయడం కానీ, దాని మీద ఒక శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ ఎప్పుడు చేయలేదు. కొత్తగా మళ్ళా వచ్చి మళ్ళా అదే దీని మీద ఇవ్వడం వల్ల ఏమి సామాజిక న్యాయం జరుగుతుందో నాకు అర్థం కాలే, నాకు ఎక్కడ కూడా అర్థం కాలేదు. ఇవన్నీ కూడా ఊరికే డైవర్షన్ పాలిటిక్స్ చేసుకొని అందరినీ కూడా, ఇప్పుడు మనకి మనం ఈ 3 సంవత్సరాలు చూసాం, కులాల వైజ్గా మతాల వైజ్గా ప్రాంతాల వైజ్గా డివైడ్ చేసి ఆడుకోవటం. ఇలా లాస్ట్ టైము ఇప్పుడు కాపులకి 5గిరికి ఇచ్చారన్నారు. కాపులకి 5గిరికి ఎందుకు ఇచ్చారండి? బొత్స సత్యనారాయణ గారిని కానీ
మీ ఆయన కంటిన్యూ చేయకపోతే విజయనగరం మొత్తం ఎగిరిపోద్దండి, మొత్తం విజయనగరంలో జీరో అయిపోతారు. కాబట్టి ఆయన్ని ఇది చేశారు, పోనీ ఆయన్ని కంటిన్యూ చేశారు. ఏం శాఖ ఇచ్చారండి, ఏం శాఖ ఇచ్చారు సీనియర్ మంత్రికి? ఏం శాఖ ఇవ్వాలి? సరే అయిపోయింది. ఇక్కడ అమర్కి ఇచ్చారు. అమర్కి ఏం శాఖ ఇచ్చారండి, ఏమున్నది ఎక్స్పీరియన్స్? ఇక్కడ కాపులందరినీ కంట్రోల్ చేయాలి, అక్కడ తాడిశెట్టి రాజాకి, ఈస్ట్ గోదావరి, అలాగే అందరినీ ప్రతి ఒక్కరిని ఇలా చేసుకుంటూ వెళ్ళారు. మరి అయితే కమ్మ వాళ్ళకి ఇవ్వరా? మొన్న నానిగారికి ఇచ్చారు. ఆయన ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ రోజు అంటే అయితే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఒక స్ట్రాటజీకి వచ్చారా? అందుకనే వాళ్ళకి ఇవ్వలేదా? ఇలా అనేకమైన ఇష్యూస్ ఈరోజు నోరు పారేసుకునే మంత్రులు ఈరోజు వచ్చారంటే అమరావ్ అనియండి, రోజా గారు అవనియండి, లేకపోతే అంబటి రాంబాబు గారు అవనియండి. ఇలాంటి వ్యక్తులు అందరినీ కావాలని తీసుకొచ్చి మంత్రులు ఇచ్చి చూడండి, రేపటి నుంచి వాళ్ళ పని ఏముండదు, వాళ్ళ పని పూర్తిగా తిట్టడమే. తిడతానే ఉంటారు, ఒక బ్యాచ్ వెళ్ళింది ఇంకో బ్యాచ్ వస్తుంది అంతే తప్ప ఇక్కడ ఏమీ పరిస్థితి లేదు. ప్రజలు అయితే మాత్రం చాలా చాలా కోపాలతో ఉన్నారు, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేస్తారని. వీళ్ళు మాత్రమే ఏదో టపాసులు కాల్చుకోవడం, అవి కాల్చుకోవడం, ఈ కాల్చుకోవడం చేస్తున్నారు. ఇంకోటి కూడా చెప్తాయి, ఇప్పుడు కొన్ని డ్రామాలు లేచాయి, అంటే వ్యతిరేకంగా ఉండేటట్టు చేశారు. ఇందాక మన అయిపోయి వాళ్ళ ఏదైతే వాళ్ళ భవిష్యత్తులు పూర్తిగా అయిపోయినట్టు, ఎందుకంటే రేపు గెలలేనప్పుడు ఇదే, ఈసారి వస్తే మంత్రి పదవి వచ్చినట్టు, లేకపోతే జీవితకాలం ఇంకా రాలేనట్టే. ఎందుకంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీలు తీసుకునే పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళు చెడగొట్టేశారు, వాళ్ళ లైఫ్ ని కూడా చెడగొట్టేశారు. నీ కాపురం చెడగట్టకపోతే నేను ఏదో కాదని ఏదో సామెత ఉంటుంది ఉత్తరాంధ్రలో. అలాగే వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితాన్ని పాడు చేసి పడేశారు. ఈరోజు ఎవరైతే మంత్రి అయ్యారో వాళ్ళతో సమాప్తం. వైఎస్ఆర్ సిపి పార్టీ కూడా 2024లో మాక్సిమం ట్రై చేస్తుంది, ఓడిపోద్ది, 100% ఓడిపోద్ది. ఓడిపోయిన తర్వాత ఎవరికాలు సరిదేసుకుంటారు. ఎందుకంటే ఈ రోజుకి కూడా వాళ్ళకి కేడర్ లేదండి, కేవలం అధికారాన్ని డబ్బుతోని మద్యంతోని మ్యానిపులేట్ చేసి ఎవరైతే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు తీసుకొచ్చి మ్యానిపులేట్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. తప్పితే ప్రజా అభిప్రాయం మీద మాత్రం ఎక్కడ రాలేదు. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను, ఎవరైతే కాపులు ఉన్నారో కాపులని చంద్రబాబు నాయుడు గారికి దూరం చేసి, అంటే ముద్రగడ ఇష్యూలోని చంద్రబాబు నాయుడుకి దూరం చేసి కాపులకి చాలా ఇంపార్టెంట్ అయిన రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాపులకి, అదే పట్టుకొని మొత్తం స్టేట్ అంతా ఉన్నారు. అలాంటి ఒక రిజర్వేషన్ నేను ఇవ్వలేనన్నా కూడా ఓట్లేసుకునే కెపాసిటీ, మ్యాజిక్, అలాంటి ఒక గేమ్ ప్లాన్ పెట్టుకున్నారంటే ఇలాంటివి అనేకమైన పెట్టుకొని ఈరోజు 2019లో వాళ్ళు ఎన్నికల్లోకి వచ్చారు. అలాంటి చీప్ ట్రిక్స్, అలాంటి వ్యూహాలని మళ్ళా అవలంబించడం కోసం ఈరోజు ఈ ఏదైతే ఈ సామాజిక న్యాయం అనే ఒక ఇది పిక్చర్ లోకి తీసుకొచ్చారు. మరి అది ఎంతవరకు అనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు సామాజిక న్యాయం అవనియండి, మంత్రులు మార్చి మంత్రులు అవనియండి, ఏదైనా చేయండి మూర్తి గారు, ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు. వైఎస్ఆర్ సిపి పార్టీ ఎప్పుడు వదిలిపోద్దా, ఎప్పుడు ఈ పేడ వదిలిపోద్దా అని చూస్తున్నారు. వాళ్ళ పరిస్థితి, ప్రజలందరి పరిస్థితి ఒకటైతే వీళ్ళు మాత్రం డాన్సింగ్ ఆడుతున్నారు, మంత్రి పదవులని సామాజిక న్యాయం అని. ఈ డాన్సింగ్లకు ఎవరు?